తగాదా అయితే ఒకరినొకరు మాటలు అనుకోవటం కామన్. అలా చేస్తే గొడవ అక్కడితో సద్దుమణిగిపోతుంది. అదేంటో కానీ సోషల్ మీడియా వచ్చాక ముఖ్యంగా ఈ సెలబ్రిటీలు వాళ్ల గొడవల్లో జనాలను కూడా భాగస్థులను చేస్తున్నారు. జనాలకు తెలిసేలా సోషల్ మీడియాలో ఇష్టం లేని వాళ్లపై కమెంట్లు పెట్టే పైశాచిక చర్యలకు పాల్పడుతున్నారు. ఓ విధంగా ఒకళ్ల బతుకులను ఒకళ్ళు బయట పెట్టేసుకునే పనిలో పడ్డారు. ఈ విషయంలో అందరికంటే ముందుంది బాలీవుడ్. అక్కడ కూడా అందరిలో ముందు చెప్పుకోవాల్సిన పేర్లు కంగనా రనౌత్, హృతిక్ రోషన్. ఒకప్పుడు ఇద్దరూ కలిసి తిరిగారు, ఇప్పుడు బద్ధ శత్రువులు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరూ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. మొన్నటిదాకా తమ అంతరంగిక అంశాలను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ హృతిక్ ని సాధ్యమైనంత వరకు బద్నాం చేసింది కంగనా. దీనిపై హృతిక్ కూడా ఘాటుగానే స్పందించాడు. అయితే ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది అనుకుంటే, ఇప్పుడు తాజాగా కంగనా ఈమెయిల్స్ కొన్ని సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈమెయిల్స్ ని హృతిక్ రోషన్ లీక్ చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ అవసరం మరొకరికి లేదు. రణబీర్ తనను అంతకు ముందు పెద్దగా పట్టించుకునేవాడు కాదని, క్వీన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత తనపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు లీక్ అయిన ఈమెయిల్స్ లో ఉండటం గమనార్హం. అలాగే తాను రివాల్వర్ షూటింగ్ నిమిత్తం గ్వాలియర్ లో ఉన్నప్పుడు రణబీర్ నేరుగా కంగనాను కలిశాడట. తనతో రిలేషన్షిప్ గురించి ప్రస్తావిస్తే తాను మరొకరితో కలిసి ఉన్నట్లు కంగనా చెప్పిందట. ఈ విషయం కూడా లీక్ అయిన ఈమెయిల్స్ లో ఉంది. తాను న్యూయార్క్ లో ఉన్నప్పుడు రణబీర్ నుంచి ఫోన్ వచ్చిందట. న్యూయార్క్ ఎలా ఉంది అని అడిగారట. అప్పుడు కంగనా, ఏంటి నాతో ఫిజికల్ రిలేషన్షిప్ కోరుకుంటున్నావా అని అడిగిందట. దాంతో రణబీర్ కంగుతున్నాడట. మనం ఎప్పటిలాగే కలిసిందామని, తాను ఇప్పటికే మరొకరితో రిలేషన్షిప్ లో ఉన్నానని ఆశలు పెట్టుకోవద్దని కంగనా చెప్పడంతో రణబీర్ నిరాశ చెందాడట. ఈ విషయం కూడా లీక్ అయిన ఈమెయిల్స్ లో ఉండటం విశేషం. ఏదేమైనా, ఈమెయిల్స్ ని లీక్ చేసింది మాత్రం హృతిక్ రోషన్ అనే వాదన బయట బలంగా వినిపిస్తోంది. సమస్య పోయింది అనుకున్న గొడవ ఈమెయిల్స్ లీకేజ్ తో మళ్లీ రగులుకుంది. మరి దీనిపై కంగనా ఎలా స్పందిస్తుందో, ఈ గొడవ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చా? ఆడది మాత్రం భర్తతో విడిపోయిన తర్వాత కూడా జీవితంలో చెరపరాని తప్పు చేశాననే అపరాధ భావంతో జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలా? ఆడది మరో పెళ్లి చేసుకోవటం తప్ప, ఇదక్కడ న్యాయం, ఇలాంటి మనుషుల మధ్య బతుకుతున్నానన్న భావనే చిరాకు పుట్టిస్తోంది అంటూ ట్విట్టర్లో చాలా మందికి ట్యూషన్ చెప్పేసింది రేణుదేశాయి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు ఒక జీవిత భాగస్వామి ఉంటే బావుండు అనిపిస్తోందని మనసులో మాట బయటపెట్టిందామె. అంతే, ఇక అక్కడి నుంచి ఆమెపై కమెంట్లతో యుద్ధానికి దిగారు పవన్ ఫ్యాన్స్. కొంతమంది అయితే చాలా ఘాటుగానే స్పందించారట. ఈ పరిణామంపై రేణు మనసు నొచ్చుకుంది. దాంతో ఓ అభిమాని హేట్ కమెంట్ ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తను కూడా అందరికీ ఘాటుగానే బదిలిచ్చేసింది. ఆడదాని స్వేచ్ఛ, స్వతంత్రం, సమాన హక్కు ఇవన్నీ ఇక్కడ మాటల్లోనే తప్ప చేతల్లో ఎక్కడా కనిపించావు. ఇది నేటికీ పురుషస్వామ్య వ్యవస్థే. దానికి నాపై వచ్చిన నెగటివ్ కమెంట్లే నిదర్శనం. మగాళ్లైతే ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు, ఆడదాన్ని నేను రెండో పెళ్లి చేసుకోకూడదా? నాకు ఓ తోడు చూసుకుంటే తప్ప ఒంటరిగానే బతకాలా? ఇదక్కడ న్యాయం? జస్ట్ నాకు ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటే బావుండు అనిపిస్తోందని అన్నందుకు నాపై ఇలాంటి హేట్ మెసేజెస్ పంపుతారా? ఇలాంటి మగాళ్లను చూస్తుంటే అసహ్యం వేస్తోంది, చేయనాలనిపిస్తోంది. సాటి స్త్రీలందరికీ నేను చెప్పేది ఒకటే, ముందు మార్పు మనలో రావాలి. మన మగబిడ్డలందరినీ స్త్రీలపై గౌరవ భావం పెరిగే విధంగా పెంచి పెద్ద చేయండి. అప్పటికానీ ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రాదు అని ట్వీట్ చేసింది రేణు. పాపం రేణు, ఏడేళ్లగా భర్తకు దూరమై ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితాన్నే గడిపింది. ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే సమాజమే ఆమెకి సహకరించడం లేదు. ఇది నిజంగా చిత్రమైన పరిస్థితి. అంతటి అభిమాన గణం ఉన్న భర్తకు భార్య అవటం ఆమె పరిస్థితికి ఓ కారణం. రేపు నిజంగానే రేణు వివాహం చేసుకుంటే పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారు? తమ అభిమాన హీరో స్థానంలో మరొకరిని చూస్తే వారు తట్టుకోగలరా? అలాగని ఎవరి ఆనందం కోసమో రేణు తన జీవితాన్ని మోడు చేసుకోవాలా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.